హలో హాయ్ ఎవరివన్, మై నేమ్ ఇస్ నవీన్. ఈరోజు మన టాపిక్ వచ్చి మన మొబైల్లో సబ్స్క్రైబ్ ఇంట్రో క్రియేట్ చేయడం ఎలా తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ ఇంట్రో మన ఛానల్కి ఎలా క్రియేట్ చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద వీడియో. ముందుగా మనం కైనమాస్టర్లోకి వచ్చి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయాలి. దానికంటే ముందుగా మీరు మీ మొబైల్లో స్క్రీన్ రికార్డ్ అనేది చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు. తర్వాత అక్కడ కైనమాస్టర్లోకి వచ్చి మీకు నచ్చిన ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. నేనైతే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా, మీరు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు స్క్రీన్ రికార్డ్ చేయాలి ఈ వీడియో అనేది సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు. స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియోని మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి. మనం నేను చూడండి ఇక్కడ రికార్డ్ చేశాను. స్క్రీన్ని ఏ విధంగా ఇక్కడ మనం స్క్రీన్ని ఈ విధంగా రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి. దీని యొక్క సౌండ్ అనేది తగ్గించాలి. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసినకోండి. ఇక్కడ నా వీడియో కనుక మీకు నచ్చితే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అని. ఈ విధంగా మనం ముందుగానే స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని మీరు ఏడే ఎక్కడే పిఎన్జీ ఫైల్ని తగిలిమాకండి. ఫోన్ మీ మొబైల్ పిఎన్జీ మొబైల్ని తగిలిమాకండి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి 9:16 తీసుకోండి. ఇక్కడ ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. నేనైతే బ్లాక్ తీసుకొని దాన్ని గ్రీన్ చేస్తున్నా. ఇక్కడ బ్లాక్ మీద సెలెక్ట్ చేసి దాన్ని డ్రాగ్ చేయాలని. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ మీద క్లిక్ చేసి దాన్ని మనం గ్రీన్ అనేది చేసుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రీన్గా సెలెక్ట్ చేసుకుందాం. దీని మీద క్లిక్ చేసినట్టయితే గ్రీన్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం రికార్డ్ చేసిన వీడియోని ఇక్కడ తీసుకోవాలి. స్క్రీన్ రికార్డులో పోయి మీడియాలో పోయి ఇక్కడ రికార్డ్ తీసుకొని విధంగా పెట్టాలి. పెట్టి ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ మన మొబైల్ ఫ్రేమ్ పిఎన్జీ తీసుకోవాలి. మొబైల్ ఫ్రేమ్ ఇది మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మొబైల్ ఫ్రేమ్ అనేది ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకొని దీని యొక్క ఫ్రేమ్ అనేది డ్రాగ్ చేయండి. చివరి వరకు వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు దీన్ని కూడా డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ రైట్ మార్క్ ఇవ్వండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయండి. పైన ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేసినాక ఇది మనకు ఈ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. దానికన్నా ముందుగా మీరు ఇంతవరకు నా ఛానల్ లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఎక్స్పోర్టింగ్ అవుతుంది. ఇక్కడ మనకు ఎక్స్పోర్టింగ్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చి ఇందాక మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి రండి. బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని ఇక్కడ మనం ఇక్కడ ఎక్కడ కావాలి అక్కడ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఇక్కడ మనకు గ్రీన్ పోవాలంటే మనం క్రోమాకి అప్లై చేయాలి. ఇక్కడ క్రోమాకి అప్లై చేయాలి ఈ విధంగా కరెక్ట్గా. ఇది గ్రీన్ ఎందుకు ఇక్కడ పక్క అంటే మనకు కరెక్ట్గా వస్తుంది. మనం ఈ వీడియో ప్లే చేసినట్టయితే మనకు ఇంకోటి ఫ్రెండ్స్ ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది. దీని సౌండ్ తగ్గించుకున్నాం. తర్వాత ఈ వీడియోని మనం ప్లే చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ అన్నప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ సింబల్ రావాలి. హ్యాండ్ సింబల్ అనేది మనం అక్కడ పెట్టుకోవాలి. హ్యాండ్ సింబల్ అంటే మీకు నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మనం అక్కడ దాన్ని హ్యాండ్ తెచ్చుకుందాం. ఇక్కడ ఇంకోటి ఫ్రెండ్స్ ఈ గ్రీన్ కలర్లో ఉన్న హ్యాండ్ క్రోమాకి అప్లై చేద్దాం. ఈ క్రోమాకి అప్లై చేస్తే మనకు ఒక గ్రీన్ అంతపై హ్యాండ్ ఒకటే కనపడుతుంది. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఎట్ వస్తుందిగా దాన్ని మనం కరెక్ట్గా ఇటు జరుపుకోవాలి, పక్కకి జరుపుకోవాలి. కరెక్ట్గా మనం సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆ చెయ్యి అనేది అక్కడ హ్యాండ్ అనేది అక్కడికి రావాలి. ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకుందాం కరెక్ట్గా. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ కరెక్ట్గా మన టచ్ చేయంగానే సబ్స్క్రైబ్ అయ్యేటట్టుంది. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని కట్ చేయాలి. స్ప్లిట్టెడ్ పేడ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బెల్ మీద క్లిక్ చేసేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ ముందుగా దీన్ని ఇక్కడ పక్కగా జరుపుకొని ఈ విధంగా బెల్ మీద క్లిక్ చేసేటట్టు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ కరెక్ట్గా బెల్ మీద కొద్దిగా ఇటు జరుపుకోవాలి. కరెక్ట్గా బెల్ మీద క్లిక్ అయ్యేటట్టు పెట్టుకుంది. ఈ విధంగా పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా సెట్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా సెట్ చేసుకోండి. మీ ఛానల్కి సబ్స్క్రైబ్ ఇంట్రో క్రియేట్ చేసుకోండి.
మనం చూసినట్టయితే హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మీకు ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయను అనగానే మనకు అక్కడ హ్యాండ్ వచ్చి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి, ఆల్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దానికి ఏమైనా వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఇవ్వాలంటే దీన్ని ముందుగా కట్ చేసుకోవాలి. వెనక వీటిని స్ప్లిటెడ్ ప్యాడ్ అని కట్ చేసుకుంటే మనకు ప్లస్ సింబల్ లాగా వస్తాయి. ఇక్కడ కత్తి సింబల్ ఒక స్ప్లిటెడ్ ప్యాడ్ అని ఇక్కడ ఈ విధంగా మనం పెట్టుకుంటే మనకు అక్కడ మధ్యలో ప్లస్ సింబల్ లాగా వస్తాయి. ఇక్కడ ఈ విధంగా వీటికి మనం ఎఫెక్ట్స్ అనేవి, గ్రాఫిక్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఈ విధంగా పెడితే ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది మనకు. చాలా వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో దానికి వేరేది పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది కదా. నెక్స్ట్ ఇంకోటి మనం పెట్టుకుందాం. దీనికి కూడా మనకు నచ్చింది ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకు అప్పుడు వీడియో అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి పెట్టుకుందాం. ఇక్కడ కత్తెర సమయంలోకి వచ్చి స్ప్లిట్ అంటే పేడ్ అనగా ఇక్కడ మనకు ప్లస్ వస్తుంది. ఈ ప్లస్ మీద క్లిక్ చేసి మన ఎఫెక్ట్స్ అనేవి ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటేనే ఇక్కడ ఈ విధంగా మనకు ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి విధంగా మీరు కూడా పెట్టుకోండి. ఇక్కడ మనకు నచ్చిన ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది మనం ఇక్కడ ఈ వీడియోకి పెట్టుకుందాం. ఇక్కడ ఈ వీడియోకి పెట్టుకుంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది చూసే వాళ్ళకి. ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకొని చూడండి చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ దీన్ని మనం చివరి వరకు డ్రాగ్ చేయాలి. అక్కడ స్ప్లిటెడ్ ప్లేయర్ చేసినప్పుడు మనకు ఇది అనేది ముందుకు వస్తుంది. మళ్ళీ దీన్ని వెనక చివరి వరకు జరుపుకొని మళ్ళీ ఇంకోటి కావాలంటే ఇక్కడ ఇక్కడ కత్తెర సింబల్కి వచ్చి స్ప్లిటెడ్ ప్లేయర్ అనే మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చి మనకు నచ్చిన ఎఫెక్ట్ అనేది పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం వీడియో అనేది ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందని. చూడండి మనకు వీడియో అనేది చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ అనేవి ఇస్తే వీడియో అనేది బాగుంటుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. గుడ్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఎక్స్పోర్ట్ అనేది చేయాలి. మీరు దీనికి వాయిస్ చెప్పాలని చెప్పవచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ ఫుల్ హెచ్డి పెట్టుకోవాలి. ఇక్కడ ఫుల్ హెచ్డి 1080p. ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి 50 పెట్టుకోండి. ఇది కరెక్ట్గా ఇక్కడ లోలో పెట్టుకోండి బిట్ రేట్ 850 Mbps అని. ఇక్కడ ఎక్స్పోర్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.